హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. ఇవాళ వీడియోలో నేను మా అబ్బాయి కోసం గోవా వెళ్ళినప్పుడు ఏం ప్యాక్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఏ జర్నీ కోసమైనా నేను ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. చెక్ బాక్సెస్లో అవి రిమూవ్ చేయొచ్చు, టిక్ చేయొచ్చు. కీప్ అనే ఒక యాప్ ఉంటుంది ఆండ్రాయిడ్లో, అది యూస్ చేస్తాను నేను. అండ్ ఫస్ట్ మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను అనమాట, ఒక టేబుల్ మీద కానీ కింద కానీ, సో దట్ అన్నీ కనిపిస్తాయి అండ్ ప్యాక్ చేసుకుంటాను. అండ్ నేను ఇందులో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను నేను. సో ఫస్ట్ వచ్చి వాడి షర్ట్స్, కొన్ని టీ షర్ట్స్ ఫుల్ స్లీవ్స్ అండ్ షార్ట్ స్లీవ్స్ కొన్ని తీసుకెళ్తున్నాను. ఎందుకంటే బీచెస్ వెళ్ళినప్పుడు షార్ట్ స్లీవ్స్ వేస్తాను అండ్ నార్మల్గా ఉన్నప్పుడు లాంగ్ స్లీవ్స్ వేస్తాను అనమాట. అంటే రైనీ సీజన్ కదా, కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి. సో 2 రకాలు తీసుకెళ్తున్నాను. సేమ్ వే ప్యాంట్స్ కూడా. అండ్ టవల్స్ ఒక 2 తీసుకెళ్తున్నాను, ఒకటి బ్యాకప్ కింద. అండ్ దెన్ వాడికి జీన్స్ ఒకటి తీసుకెళ్తున్నాను, అదే టూ అండ్ ఫ్రో జర్నీలో కూడా వేయడానికి. అండ్ సేమ్ థింగ్ దీనికి కూడా ప్యాంట్స్ కొన్ని అండ్ షార్ట్స్ కొన్ని తీసుకెళ్తున్నాను. అండ్ హ్యాండ్ కర్చీఫ్స్ ఒక 4-5 తీసుకెళ్తున్నాను. అండ్ క్యాప్స్ ఏమో ఒకటి కొంచెం వులెన్ క్యాప్ లాంటిది, అండ్ ఇంకొకటేమో రెయిన్ డీర్ క్యాప్ లాగా క్యాషువల్గా ఉండే క్యాప్ ఒకటి, అలా 2 తీసుకెళ్తున్నాను అనమాట. అవి కూడా చల్లగా ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి 2. సో అది క్యాప్స్. అండ్ దెన్ వాడి కోసం నేను 2 స్వెటర్స్ తీసుకెళ్తున్నాను. ఇది ఒక బ్లాక్ స్వెటర్ యూసీబీలో కొన్నాము, చాలా బాగుంటుంది, స్పేస్ పిక్చర్స్ అన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఇంకొక స్వెటర్ వచ్చి రెడ్ కలర్లోది, అది కూడా తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఏమో తెలీదు, ఇన్ కేస్ చల్లగా ఉంటే ఏమన్నా పడేసుకుంటే, సో ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోవడం ఎప్పుడు అలవాటు అయిపోయింది మా అబ్బాయితోటి. అండ్ దెన్ టాయిలెటరీస్ అన్నీ ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇది నేను మినీస్లో కొన్నాను ఈ సెట్. దీంట్లో అన్నీ మనం టాయిలెటరీస్ కొంచెం కొంచెం పోసుకొని తీసుకెళ్ళొచ్చు, సో దట్ మనం మర్చిపోయినా కూడా అవి వేస్ట్ అవ్వవు. అవి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది అంతా మాయిశ్చరైజర్ అంతా ఒక బాటిల్లో పోసాను. అండ్ దెన్ టూత్పేస్ట్ ఎలాగో చిన్నగానే ఉంటుంది. అండ్ షాంపూ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, సో మర్చిపోయినా పర్వాలేదు. అండ్ దెన్ బాడీ వాష్ కూడా ఈ బాటిల్లో పోసాను అనమాట. అందులో చిన్న చిన్న క్రీమ్ బాటిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. అందులో నేను నావి వేసుకున్నాను. అండ్ దెన్ బీచ్కి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం వాడి కోసం ఒక సన్ స్క్రీన్ కూడా కొన్నాను, మామా ఎర్త్ సన్ స్క్రీన్ ఫర్ బేబీస్. మీకు ఇన్ కేస్ దీని రివ్యూ కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు రివ్యూ కూడా చేస్తాను. అండ్ స్విమ్మింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒక ఫ్లోట్, హ్యాండ్స్కి వేసే ఫ్లోట్, గాగుల్స్ అవి కూడా తీసుకెళ్తున్నాము. ఇవి వాళ్ళ కజిన్వి, వాళ్ళు ఇచ్చారు, మేము ఈ వెకేషన్ కోసం ఇవి కొనలేదు. అండ్ దెన్ వాడు ఫ్లైట్లో ఆడుకోవడానికి యూజువలీ కొత్త టాయ్స్ తీసుకెళ్తాము, ఎందుకంటే వాడికి కొంచెం ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. అండ్ 1 అవర్ దాకా ఎంగేజ్ చేయాలి కదా, సో కొన్ని క్రేయాన్స్, టాయ్స్, ఒక కొత్త బుక్, ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ వచ్చినవే దాచిపెట్టాను అనమాట నేను ఈ వెకేషన్ కోసం. అండ్ దెన్ ఒక హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్తున్నాము, కంపల్సరీ కదా అది. వాటర్ వైప్స్, నేను ఈ వైప్సే యూజ్ చేస్తాను, నార్మల్ కెమికల్ వైప్స్ యూజ్ చేయను, మదర్స్ పర్స్ అనే బ్రాండ్ నుంచి. అండ్ దెన్ ప్యాంపర్స్, ఆబ్వియస్లీ ఇంకా మా అబ్బాయి 2 ఇయర్సే కదా, సో ఇంకా డైపర్స్లోనే ఉన్నాడు. కొన్ని నా బ్యాగ్లో ఉంటాయి ఆబ్వియస్గా. అండ్ ఇవి రెగ్యులర్ వేర్ కోసం. అండ్ వాడి కోసం స్నాక్స్ అవి, చాకోపై చాలా ఇష్టంగా తింటాడు మా వాడు, సో అది. అండ్ దెన్ ఇంకొన్ని స్నాక్స్ మా వాడు కూడా తింటాడు, మేము కూడా తింటామని తీసుకెళ్తున్నాను. వీటితో పాటు నేను యాక్చువల్గా మా అబ్బాయి కోసం కుక్కర్ ఇంకా రైస్ కూడా తీసుకెళ్తున్నాను. ఎందుకని అంటే ఏ రిసార్ట్లో అయినా యూజువల్గా రైస్ అడిగితే వాళ్ళు బాస్మతి రైస్ ఇస్తారనమాట, అదేమో మన పిల్లలకి అలవాటు ఉండదు, సో సరిగ్గా తినరు. అందుకని కర్రీ ఏమైనా ఆర్డర్ చేయొచ్చు అండ్ పెరుగు కూడా తీసుకోవచ్చు, బట్ రైస్ మాత్రం ఇదే పెడదామని డిసైడ్ అయ్యాను. వాటితో పాటు ఆయన కరికి గాగుల్స్ ఉన్నాయి, సో అవి కూడా తీసుకెళ్తున్నాము. వెకేషన్ బాగా ఎంజాయ్ చేస్తాడు అనుకుంటా. అండ్ దెన్ అండ్ స్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము వాడి మెడికల్ ఫైల్ తీసుకెళ్తున్నాము. మీరు ఎప్పుడు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళ మెడికల్ ఫైల్ తప్పకుండా తీసుకెళ్ళాలి, బికాజ్ ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో మనకు అస్సలు తెలియదు. అండ్ దెన్ మెడిసిన్స్ కూడా తీసుకెళ్తున్నాను నేను. మెడిసిన్స్ తీసుకెళ్తాము బట్ మెడికల్ ఫైల్ తీసుకెళ్ళము, ఈ పిల్లల వెయిట్ ప్రకారం మారిపోతూ ఉంటుంది, ఎంత వేయాలన్నది మనకు తెలియదు అనమాట. సో మెడికల్ ఫైల్ తప్పకుండా తీసుకెళ్ళాలి. అండ్ మెడిసిన్స్ కూడా నేను నేసల్ స్ప్రే ఎప్పుడు దగ్గర ఉంచుకుంటాను, కోల్డ్ కాఫ్కి, ఫీవర్కి, మోషన్స్కి, వామిటింగ్స్కి అన్నిటికీ వాటి రెస్పెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు నేను అక్కడికి తీసుకెళ్ళినా పెట్టుకుంటాను. అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకుంటాను. అండ్ క్రోసిన్ మా కోసం ఎక్స్ట్రా, ఇది మా మెడికల్ బ్యాగ్ ఇంతే, బట్ ఎక్స్పైరీ డేట్స్ చూసుకోవడం మాత్రం మర్చిపోకండి, దట్స్ క్వైట్ ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వాడి కోసం ఒక ఐప్యాడ్లో ఫేవరెట్ సాంగ్స్ అన్నీ కూడా లోడ్ చేసి పెట్టాను, ఎందుకంటే ఫ్లైట్లో అన్కంట్రోలబుల్ అయిపోతాడేమో అని, ఇది లాస్ట్ ఆప్షన్. అండ్ మస్కిటో ప్యాచెస్ అండ్ స్టిక్కర్స్ కూడా పెట్టుకున్నాను ఫ్లైట్లో ఆడుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.